సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే అమెరికాలో హైదరాబాద్ విద్యార్థిని మిస్సింగ్. సో మీరు చూసుకోవచ్చు హైదరాబాద్లో మిస్ అయిపోయిందనమాట యువతి. అమెరికాలో భారతీయ మూలంలో ఉన్న విద్యార్థులు వరుసగా సమస్యల్లో చిక్కుకోవడం కలకలం రేపుతుంది. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని అదృశ్యమైంది. గత వారం రోజులుగా ఆమె అచుకు తెలియకపోవడంతో పోలీసులు అయితే ప్రజల సాయం కోరారు. హైదరాబాద్కి చెందిన సునీ ఇక్కడ నితీష కందుల కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో సాన్ బెర్నాడిలో చదువుతూ ఉందన్నమాట. May 28 నుంచి కనిపించకుండా పోయింది. చివరిసారిగా ఆమె లాస్ ఏంజెల్స్లో కనిపించినట్టు యూనివర్సిటీ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి నితీష్ అదృశ్యం అనేట్లు తెలిపింది. దీనిపై స్థానిక పోలీసులు ఫిర్యాదు చేయగా వారు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ముఖ్యంగా గత నెల తెలంగాణకు చెందిన రూపేష్ చంద్ర చింత కింద షికాగోలో అదృశ్యమైన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికీ అతను ఆచూకీ తెలియలేదు. ఇక ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్కి చెందిన మహమ్మద్ అబ్దుల్ అరాఫత్ కనిపించకుండా పోయారు. ఆ తర్వాత నెల రోజులకు క్వీన్లాండ్ నుండి ఓహాయోలో ఓ సరస్సు వద్ద పడి మృతదేహం లభ్యమైంది. క్వీన్లాండ్లోని ఓ డ్రగ్ ముఠా అబ్దుల్ను కిడ్నాప్ చేసి అతని తండ్రికి ఫోన్ చేసి డబ్బు పంపాలని డిమాండ్ చేసినట్టు వార్తలు అయితే వచ్చినాయి. సో ఏదేమైనా మొత్తంగా ఏం జరుగుతుందో తెలియదు కానీ తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు అయితే మిస్ అయిపోతూ ఉన్నారు వరుసగా. ఇప్పుడు మరొక యువత అయితే మిస్ అయిపోయిందనమాట. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.